అండ్ ఒకసారి పాకిస్తాన్ వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ రష్యాకి సంబంధించి కూడా సీరియస్ డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి, ఖర్సాన్ ఎవాక్యుయేషన్కి సంబంధించి. అండ్ పాకిస్తాన్ విషయాల్లోకి వెళితే, యా ఇది మనం గతంలో చర్చించిందే, ఫీఫా వరల్డ్ కప్, ఖతార్లో జరగనున్న ఫీఫా వరల్డ్ కప్కి పాకిస్తాన్ భద్రత అందించడానికి వాళ్ళతో వాళ్ళని పిలిచారు అనేది అప్పుడు మనం అనుకున్నప్పుడు ఫీఫా వరల్డ్ కప్కి పాకిస్తాన్ సెక్యూరిటీ ఇవ్వనుంది అనే చర్చ చేశాము. బట్ నౌ ఇప్పుడు టేక్ ఓవర్ చేసినట్టుగా కనబడుతోంది, పాకిస్తాన్ తమ సైన్యాన్ని లేకపోతే తమ సెక్యూరిటీ ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ కూడా చేసుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు, నవంబర్ 20th నుంచి ఈ ఫీఫా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది, ఇంకో దేశానికి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది అనుకోవాలా? వాళ్ళ దేశ రక్షణ కోసము, పాకిస్తాన్ ఇంట్రెస్ట్ కోసము వాళ్ళు ఎక్కడైనా వెళ్ళారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో పాకిస్తానీ సైనికులు చాలా మంది వెళ్ళారు, భారత సైనికులు వెళ్ళారు, పాకిస్తానీ సైనికులు వెళ్ళారు, ఇద్దరు కలిసి కూడా చాలా థియేటర్స్ లో వీళ్ళిద్దరు కలిసి పోరాటం కూడా చేశారు. అది ఒక ఎత్తు అయితే, ఇది ఒక కిరాయి ఆర్మీగా వెళ్ళడం, అంటే ఒక హైర్డ్ ఆర్మీగా వెళ్ళడం అన్నది, ఎవరో పైసలు ఇస్తున్నారు కాబట్టి వెళ్ళడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆ సైన్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో రాహిల్ షరీఫ్ నేతృత్వంలో కొంత యమన్ యుద్ధంలో సౌదీ అరేబియా సపోర్టింగ్ గా కొంతమంది ఆఫీసర్స్ వెళ్ళారు, కానీ సైన్యం వెళ్ళలేదు, ఆఫీసర్స్ వెళ్ళి ఉండొచ్చు కానీ ఇప్పుడు సైన్యమే వెళుతున్నది ఖతార్ లో. అది కూడా ఫుట్బాల్ మ్యాచ్లను ప్రొటెక్ట్ చేయడానికి కోసం వాళ్ళ సైన్యం వెళ్ళడం, ఇది తప్పకుండా ఆ దేశం ఎంత దుస్థితిలో ఉందో, ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉందో, వాళ్ళకు డాలర్లు పైసలు ఎంత అవసరమో, ఎంత అత్యవసరమో అర్థమవుతున్నది. మామూలుగా మనం ఏదో సెక్యూరిటీ గార్డ్ అని హైర్ చేసుకుంటాము, అటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ గా వాళ్ళ సైన్యం వెళ్తోందంటే ఒక ఏమంటారంటే కరుడు కట్టిన వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఆర్మీ సెక్యూరిటీగా వెళ్తోంది, ఎంత నీచమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సైన్యం సెక్యూరిటీగా ఎప్పుడు వెళ్ళకూడదు, అర్థం చేసుకోవాలి. సైన్యానికి వాళ్ళు ఇచ్చిన నేర్పించినటువంటి శక్తి ఏంటంటే యుద్ధం చేయడం తెలుసు వాళ్ళకి, ప్రొటెక్ట్ చేయడానికి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. మనకు కూడా కశ్మీర్ లో రాష్ట్రీయ రైఫల్స్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, సశస్త్ర సీమా బల్ కావచ్చు, ఇటువంటివి మనకు చాలా ఏజెన్సీస్ మనకు అంతర్గతమైన ఇష్యూస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సైన్యం ఎప్పుడు కూడాను శత్రు దేశంతో యుద్ధం చేయడానికే వాళ్లకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సివిలియన్స్ ని హ్యాండిల్ చేసేటువంటి క్షమత వాళ్ళకు ఉండదు. అయినా కానీ కూడా ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ స్వయానా వెళ్ళి ఖతార్ లో వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే డాలర్లు ఎంత అవసరం ఉన్నదో వాళ్లకు, వాళ్ళ జీతాలు అప్పుల మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం కాబట్టి మరి బహుశా ఇది అదనంగా ఆదాయం కోసం వాళ్ళు ఇటువంటి దుస్థితికి వాళ్ళు వెళ్ళారని నేను భావిస్తాను. సరే, పాకిస్తాన్ యొక్క కంప్లీట్ గా కొలాప్స్ అవుతున్నటువంటి స్థితిలో పాకిస్తాన్ ఆర్మీ లాస్ట్ ఎఫర్ట్స్ చేయడం అన్నది చూద్దాం, ఎంతమేరకు వాళ్ళ దేశాన్ని కాపాడగలరో, అక్కడి నుంచి వచ్చే $4 నిజంగా ఆ దేశాన్ని ఎంతవరకు లాగలో చూద్దాం. దీర్ఘకాలీనమైన సమస్యలను షార్ట్ టర్మ్ రెవెన్యూస్ తో నిజంగా కాపాడలేరు. ఎనీవే, గుడ్ లక్ టు దెం. అండ్ పాకిస్తాన్ కి MBS విజిట్ ఈ నవంబర్ 21వ తేదీన ఉంటుంది అనేది మనకు, అంటే సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ట్రిబ్యూన్ లాంటి పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం చూస్తే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పాకిస్తాన్లో చేసే విధంగా కొన్ని ఒప్పందాలు చేసుకోబోతున్నది సౌదీ ప్రభుత్వం అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య MOUలు ఉండబోతున్నాయనేది ఒక వార్త. సో MBS పాకిస్తాన్ విజిట్ ని మీరు ఎట్లా చూస్తారు సార్? సౌదీ అరేబియా పాకిస్తాన్ కు $100 బిలియన్ డిపాజిట్ ఇచ్చింది. ఓకే, అంటే ఆ పైసల్ని పాకిస్తాన్ వాడుకోలేదు, కానీ వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెంచే దిశగా $3 బిలియన్ డిపాజిట్ ఉంది కాబట్టి దాన్ని చూపించుకొని వాళ్ళు ఇతరత్ర IMF నుంచి వేరే ఫండింగ్ ఏజెన్సీ పైసలు తెచ్చుకుంటున్నారు. ఈ $3 బిలియన్ సౌదీ అరేబియాకి రిటర్న్ చేయాలి. ఆ $3 బిలియన్ ని రిటర్న్ చేయక్కర్లేదు, ఇంకొన్ని రోజులు ఉంచుకోండి మీరు అని చెప్పి చెప్పడం. రెండవది, వాళ్ళ గతంలో ఇస్తున్నటువంటి డెఫర్డ్ పేమెంట్, అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర చమురు కొనొచ్చు కానీ స్పాట్ లో వాళ్ళు పైసలు పే చేసేటువంటి క్షమత లేదు కాబట్టి ఏ 6 నెలలో 7 నెలలో 8 నెలలో వాళ్ళకు టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళు కొన్నటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని పేమెంట్ చేయడానికి. ఆ ఫెసిలిటీని మళ్ళీ ఎక్స్టెండ్ చేయబోతున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్. ఈ రెండు ఒక ఎత్తు అయితే, మూడవది గ్వాదర్ పోర్ట్ లో బహుశా ఒక $10 మిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడము. దీనికి చైనా, సౌదీ అరేబియా ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తారు అని మనం వింటున్నాం మనము. ఎనీవే, ఆయన MBS పాకిస్తాన్ వెళ్ళాక ఫార్మల్ గా అనౌన్స్ చేస్తే కానీ దీని డీటెయిల్స్ మనకు తెలియవు, కానీ ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం బహుశా అక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ పెట్టుకునే దిశగా MBS ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు
వాళ్ళ దేశం మీద ఇరాన్ నుంచి దాడి వస్తే కనుక నిజంగా తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ ఎంత దెబ్బతినిందంటే వాళ్ళు నిజంగా ప్రపంచానికి సప్లై చేసే దిశగా వాళ్ళు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకొని డీరిస్క్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో పాకిస్తాన్ లో $10 బిలియన్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ భారతదేశంలో గుజరాత్ లో రిలయన్స్ తోటి ఒప్పందం వాళ్ళు $100 బిలియన్ చేశారు. అంటే పాకిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్ కి 10 రెట్ల ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో చేస్తున్నారు. అంటే ఇక్కడ పెట్టే ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అంటే భారతదేశానికి సంబంధించింది కాదు, వాళ్ళ ఆయిలే ఇక్కడ నిల్వ చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన దేశాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ పెట్టినందుకు మనకు కన్స్ట్రక్షన్ మన దేశంలో జరుగుతుంది కాబట్టి మనకి ఏదో రాయల్టీ ఇస్తారు, దానికి సంబంధించిన మన ఎంప్లాయ్మెంట్ మనకు ఉద్యోగాలు రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఆ చమురు వాళ్ళదే, వాళ్ళు దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ గా వాడుకుంటున్నాం. $100 బిలియన్ భారతదేశంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే పాకిస్తాన్ లో $10 బిలియన్ మాత్రమే పెడుతున్నారు. సరే, వాళ్ళు స్ట్రాటజిక్ గా చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ ముస్లిం దేశం, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశము కాబట్టి కాదనలేక వాళ్ళకి ఏదో కంటి తుడుపుగా ఓ $10 బిలియన్ పడేస్తాను అంటున్నాడే. కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి క్షమత ఎంతుందో దాంట్లో అది నథింగ్, చిల్లర పైసల కింద లెక్క కట్టాలి మనము. కానీ పాకిస్తాన్ కి అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది పైసలు వచ్చేసరికి నిజంగా ఈ ప్రభుత్వాలు ఉంటాయా, మళ్ళీ మార్షల్ రామ్ వస్తుందా, మళ్ళీ ఎలక్షన్ జరుగుతుందా, ఇమ్రాన్ ఖాన్ వస్తాడా, ఏమవుతుందో మనం చెప్పలేము. అనౌన్స్మెంట్స్ ఎంఓయూస్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫైనల్ గా అగ్రిమెంట్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన రోజు చూద్దాం మనం. నవాజ్ షరీఫ్, షీ జిన్పింగ్ కూడా $60 బిలియన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఎంఓయూ మీద వాళ్ళు అనౌన్స్మెంట్లు చేశారు. అప్పుడు ఇంతవరకు తిప్పి కొడితే $20 బిలియన్ పైబడి వాళ్ళు దానిలో చైనా పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేయలేదు చైనా ఇంతవరకు. కాబట్టి చూద్దాం, ముందు ముసళ్ల పండగ. ఇప్పుడు అనౌన్స్ చేయడం వల్ల ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించొచ్చేమో, కానీ అల్టిమేట్ గా పైసలు వస్తాయా రావా, వస్తే ఎంత వస్తాయన్నది కాలమే నిర్ణయిస్తుంది.